ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందరికీ ప్రత్యేకంగా లేఖలు అయితే అందచేయబోతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అడుగు ముందుకు, మీ కష్టాలు తెలిసే మరోసారి పింఛన్ పెంపు అవ్వాతాతల సలహా. అవ్వాతాతలతో సహా పింఛన్దారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ. నూతన సంవత్సరాదిన మీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ నిర్ణయం. చంద్రబాబు ప్రభుత్వంలో మీరు పట్టు కష్టాలు స్వయంగా చూసా. అప్పట్లో జన్మభూమి కమిటీ సభ్యులు చుట్టూ చెప్పులెరిగేలా తిరిగారు. మన ప్రభుత్వం రాగానే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ గడప వద్దే పంపిణీ. పింఛన్లు ఎలా తగ్గించాలనేది గత ప్రభుత్వ విధానం. అర్హులు ఏ ఒక్కరూ దూరం కాడకూడదనేది మన ప్రభుత్వ తాపత్రయం. సచివాలయాల్లో అర్హుల జాబితాలతో పాటు పారదర్శకంగా మంజూరు. మీకు మంచి చేసే అవకాశం మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నా. జనవరి 1 నుంచి పింఛన్ పెంపు వారోత్సవాలు. లబ్ధిదారులకు లేఖలు అందచేయనున్న ఎమ్మెల్యేలు. సో ఈ వచ్చే నెల నుంచి అంటే జనవరి 1 నుంచి అయితే కనుక 2500 ఉన్న పెన్షన్ అయితే కనుక మరో 250 రూపాయలు పెంచుతూ నెలకు 2750 రూపాయలు అయితే చేస్తున్నారు. సో ఈ సమయంలో అయితే కనుక ప్రత్యేకంగా లేఖలు కూడా అందచేయబోతున్నారు. అవ్వాతాతలకు ప్రేమతో జగనన్న ప్రభుత్వం పెంచిస్తున్న పెన్షన్ కనుక నెల ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా 2750 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఒక లేఖ అయితే కనుక ప్రింట్ చేసి పెన్షన్తో పాటుగా లేఖ కూడా పంపిణీ చేయబోతున్నారు. ఇదే సమయంలో జనవరి నెలలో కొంతమందికి అయితే కనుక పెన్షన్ రద్దు చేస్తున్నారు. అంటే కొన్ని కారణాల వల్ల పెద్ద ఎక్కువ ఇల్లు 1000 చదరపడుగులు దాటి ఉండడం కానీ, అలాగే కరెంటు బిల్లు ఎక్కువగా రావడం కానీ, ఇలాంటి కారణాలతో అయితే కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్తో కూడా వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఇంకెవరైనా వీడియో చూడకపోతే చూడండి, లేదంటే ఎండ్ కార్డ్లో ఇస్తాను.